to our channel NNL All in One. Iroz e video lo gated community lo unna villa okati 267 square yards west facing lo unnadi meeku chupinchadam jarugutundi. Idu ee vidhanga chudochanamma idi choir room edho undi. So peddaga visalanga unna door toti manam ippudu enter avutharam anamata. Idi choir room, sitting room or drawing room any. So manam ippudu hall lo enter avutunnamu. Ee hall lo vachi manaki idgo ikkada dining area, it side ku vaste living. సో లివింగ్ ప్లేస్ వచ్చి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసినామంటే ఈ విధంగా కిచెన్ చూడొచ్చు అన్నమాట. సో ఇంటీరియర్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో మోడలర్ కిచెన్, సో ఈ విధంగా ఉన్నది ఇది. సో కబోర్డ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, లాఫ్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, చిమ్నీ అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. సో మనకి ఈ విధంగా రైట్కి వెళ్తే ఇక్కడ మనకి మా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉన్నది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు, పేరెంట్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఏమైనా. సో ఇది ఇంటీరియర్ కంప్లీటెడ్ అన్నమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ చూసారు కదా, మనం స్టైర్ కేస్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి ఈ విధంగా రైలింగ్ ఉంది. ఈ ఇది కూడా ఇక్కడ అన్ని కమ్యూనిటీలో ఈ స్టేర్ కేస్ ఏదైతే ఉందో ఒకేసారి ఇట్లా అప్ ఎక్కే పరిస్థితి లేకుండా త్రీ స్టెప్స్ కింద అంటే విడగొట్టబడడం జరిగిందనమాట. దాని మీద మనం ఎప్పుడైనా లిఫ్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మనకి మాన్యువల్గా మనం స్టేర్ కేస్ మీద ఎక్కాలంటే మనం ఇబ్బంది పడమన్నమాట. సో ఇక్కడ చూసారు కదా వీటిలు, ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చి సిక్స్ ఉన్నాయన్నమాట. ఈ సిక్స్ స్టెప్స్కి మనకి ఈ విధంగా కంఫర్టబుల్గా ఎక్కవచ్చు, మనం స్ట్రైన్ అవ్వం. సో ఇక్కడ చూస్తే మీకు సెకండ్ రౌండ్ అన్నమాట. ఈ స్టెప్ సెకండ్ రౌండ్ తిరుగుతున్నాము, మళ్ళీ ఇక్కడ రైట్కి తిరుగుతున్నాము. ఈ విధంగా ఏంటంటే మూడు పార్ట్ల కింద డివైడ్ చేయబడింది కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్ ఎక్కొచ్చు అనమాట, ఇబ్బంది అనిపించదు. సో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఇది. సో ఇంటీరియర్ వెళ్ళి చాలా నీట్గా చేయించుకున్నారు. అలాగా ఇక్కడ సైడ్ టీవీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి వుడెన్ ఫ్లోరింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇవి కూడా వార్డ్రోబ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ కూడా డ్రెస్సింగ్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్. సో ఇది కూడా ఇంటీరియర్ ఐస్పేస్ ఇంటీరియర్ డిజైనర్ చేశారన్నమాట. సో వాళ్ళు చాలా నీట్గా చేశారు పని. సో ఇక్కడ రైట్ సైడ్ వచ్చి లిఫ్ట్ ప్రొవిజన్ అవసరం లేదనుకున్నందుకు క్లోజ్ చేసి ఇచ్చారనమాట. ఇది వితౌట్ లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇది. సో ఇక్కడికి వస్తే మనకి కార్నర్లో పూజా మందిర్ ఉందన్నమాట. సో ఇది పూజా మందిర్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చి కిడ్స్ బెడ్రూమ్ ఇది. సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ. అట్లనే కబోర్డ్స్ వార్డ్రోబ్స్ వచ్చి ఈ డ్రెస్సింగ్ ఏరియాలోనే చేయించుకోవడం జరిగింది. జస్ట్ ఎగ్జాక్ట్ వాష్రూమ్ అన్నమాట. సో ఈ విల్లా ఇది రెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎవరైనా ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ రెంట్ వివరాలు తెలుసుకొని ఇమీడియట్గా ఆక్యుపై చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, మరి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఈ థర్డ్ ఫ్లోర్లో కూడా మెట్లు ఎక్కడానికి ఇదే విధంగా మనకి చూసారు కదా సింపుల్గా ఉన్నాయన్నమాట. ఈ వెడల్పు 3 ఫీట్ ఉన్నాయి కాబట్టి మనకి కంఫర్టబుల్గా ఎక్కగలుగుతాము. లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది. సో ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, క్లోజ్ చేశారు. తర్వాత ఎప్పుడైనా లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది మీరు హోమ్ థియేటర్ ఈ విధంగా చూడొచ్చు, చాలా విశాలంగా ఉంది. హోమ్ థియేటర్ కాదు అనుకుంటే ఏదైనా మనం బెడ్రూమ్ కింద వాడుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కామన్ టాయిలెట్ ఒకటి వాష్రూమ్ ఒకటి జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఏదైనా స్టోరేజ్ మనం చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ బయటకు వెళ్తే టెర్రాస్ అన్నమాట. సో ఈ విధంగా టెర్రస్ ఉందన్నమాట. సో ఈ విల్లా మొత్తం చూసారు కదా, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రావాలకి రెంట్కి రావాలనుకుంటే
ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుంటే రెంట్ వివరాలు మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు మీకు ఎవరైనా సర్కిల్లో కావాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే దీనికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ గ్రూప్స్ ద్వారా దీనికి మీరు షేర్ చేయమని